సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన మరో తమిళనటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కళగం టీవీకి ఆదివారం నాటి కార్యవర్గ సమావేశంలో పాతికకు పైగా తీర్మానాలు చేసింది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట కళగం లక్ష్యంగా ఈ తీర్మానాలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ఆలోచన ఉపసంహరించుకోవాలని, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నుంచి తమిళనాడు బయటకు రావాలని, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా తమిళనాట కులగణన ఊసెత్తకపోవడం ఇత్యాదివి ఈ తీర్మానాల్లో ఉన్నాయి. కేంద్రం తెస్తున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానూ రాష్ట్రంలో ద్విభాషా విధానమే ఉండాలని, హిందీకి రాష్ట్రంలో చోటు లేదంటూ కూడా తీర్మానాలు జరిగాయి. అధికారంలోకి వచ్చేందుకు స్టాలిన్ అబద్ధపు హామీలు ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని కూడా ఆ పార్టీ తప్పుపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ ఆరంభ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కొద్ది నెలల పాటు వ్యవహారం వేగం పుంజుకోలేదు. కానీ ఇటీవలి విజయ్ తన జోరు పెంచారు. వారం క్రితం పార్టీ ప్రారంభ మహాసభ లక్షల మందితో కిటకిటలాడిపోయింది. గ్లామర్ ఉన్న నటులకు, అభిమానులతో పాటుగా ఆ పార్టీ జను రాకపోరన్న మాట నిజమే. కానీ ఆ సభను ఎంతో పగడ్బందీగా క్రమశిక్షణతో నిర్వహించటం విశేషం. విజయ్లో మంచి వక్త ఉన్నాడని ఆ సభ రుజువు చేసింది. అనవసరపు పంచ్ డైలాగులు, అర్థం లేని ఆవేశపూరిత వ్యాఖ్యలు కూడా ఆకట్టుకునే రీతిలో చక్కని ప్రసంగం చేశారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డిఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించారు. దానిని మతతత్వ ఫాసిస్ట్ పార్టీగా, దీనిని అవినీతిమయమైన కుటుంబ పార్టీగా నిర్వచించారు. ద్రవిడ పదాన్ని అడ్డం పెట్టుకుని ఈ కుటుంబ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతూ కొందరితో లాలూచికి వచ్చి రాజ్యాన్ని ఏలుకుంటోందని విజయ్ విమర్శలు చేశారు. కామరాజ్, అంబేద్కర్, వేలు నాచియార్ సహా తనకు ఎందరో ఆదర్శమని, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత ఇత్యాది లక్ష్యాలకు కట్టుబడి ఉన్నామని, దేవుడు లేడన్న వాదన మినహా పెరియార్ను మిగతా అన్ని విషయాలను అనుసరిస్తామని విజయ్ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా ఆయన ప్రకటించిన పార్టీ విధానాల మీద తమిళనాడును దశాబ్దాలుగా ఏలుతున్న అన్నా డిఎంకే, డిఎంకే వంటి పార్టీల నుంచి విమర్శలు రావడం సహజం. కొత్త సీసాలో పాత సారా, కలగూరగంప, కాపీ పేస్ట్ ఎజెండా, కాక్టైల్ వంటి విమర్శలు ఈ కొత్త పార్టీ ఎదుర్కొంటోంది. రాజకీయాల్లోకి కొత్తైన ఏ దశలోనూ తాను వెనక్కు తగ్గేది లేదని విజయ్ కాస్తంత గట్టిగా చెబుతున్నారు. ఆరంభం బాగుంది అంటూ రజనీకాంత్ అందించిన శుభాకాంక్షల సందేశంలో కొనసాగింపే కష్టమన్న ధ్వని చాలా మందికి తోచింది. రాజకీయ రంగ ప్రవేశానికి సర్వమూ సిద్ధం చేసుకున్న తర్వాత దశాబ్దాలుగా సినీ రంగం నుంచి పోగేసుకున్న ఆస్తులు, అభిమానాలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వయస్సు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని రజనీ ఆఖరి నిమిషంలో వెనకడుగు వేసిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ సైతం సొంతంగా పార్టీ ఆరంభించి బొక్కా బోర్ల పడ్డారు. గత తమిళ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు పార్టీని ప్రకటించి సిద్ధాంతాలు, ఆదర్శాలు అంటూ ఏవో కొన్ని ప్రజల ముందు ఉంచిన రజనీకాంత్ నిర్భయంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉంటే డిఎంకే ఇంత సులభంగా అధికారంలోకి రాగలిగి ఉండేదా అన్నది కొందరి అనుమానం. ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ ఎవరికి మేలు చేస్తుందన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ద్రవిడ మున్నేట కళగంను దెబ్బతీయడానికే ఈ తమిళగ వెట్రి కళగం పుట్టుకొచ్చిందని స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. కుమారరత్నం ఉదయనిధిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఆయన ఆశపడుతున్న తరుణంలో దాదాపు అంతే వయసున్న విజయ్ రాజకీయాల్లోకి రావడం విశేషమైన పరిణామం. అయితే తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రవేశం డిఎంకేను కాక అంతకంటే అధికంగా దానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్న అన్నా డిఎంకేను దెబ్బతీస్తుందని ఒక విశ్లేషణ. తమిళ ఓటర్లు ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య చీలిపోయి ఉన్న నేపథ్యంలో కరుణానిధి పార్టీ వ్యతిరేకులైన జయలలిత పార్టీ అభిమానులను విజయ్ పెద్ద ఎత్తున తనవైపు తిప్పుకోవచ్చును. జయలలిత మరణానంతరం ముక్కలై ఆధిపత్య పోరుతో క్రమంగా బలహీనపడుతున్న జయలలిత పార్టీ నుంచి ఓటర్లు విజయ్ వైపు మళ్లిపోవడం అనూహ్యమేమీ కాదు. ఎంతో ఘనంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించిన విజయ్ తమిళ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపగలరో 2026లో తేలుతుంది.